వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని జకంపూడి షాబాద్ కొత్తూరు తాడేపల్లి గ్రామాలలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ రూరల్ మండల పరిధిలోని జకంపూడి షాబాద్ గ్రామంలోని 418 మంది లబ్ధిదారులకు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం సంతోషకరమని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని, ఇళ్ల పట్టాలు రానివారు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రుక్మాంగదరావు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో 150 మంది ట్రైబల్ కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులు స్థానిక నాయకులతో కలిసి మహిళా సాధికారత కల్పిస్తూ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం పక్కా గృహాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈ నాగమల్లేశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాస నాయక్, ఎంపీడీఓ సునీత, స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ¾ మందికి కొత్తగా ఈ కొన్న భూమిలో పట్టాలు ఇవ్వటం, అలాగే ఎప్పటి నుంచో ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని 20-25 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా మన ఊరు చెరువు గట్ట మీద 24 మంది అక్క చెల్లెళ్ళు ఎప్పటి నుంచో చిన్న చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకొని ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఇల్లు మంజూరు చేద్దామంటే చెరువు గట్ల మీద ఉన్న వాళ్ళకి కొత్తగా గృహం మంజూరు చేయడానికి కోర్టులు అంగీకరించవు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అక్కడ ఇవ్వడానికి వీల్లేదు. దానివల్ల వాళ్ళు సరైన ఇల్లు కట్టుకోలేకపోతా ఉన్నారు, బాత్రూములు కట్టుకోలేకపోతా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి సక్రమంగా అమలు కావట్లా కాబట్టి ఆ 24 మందికి కూడా కొత్తగా పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. అంతేకాకుండా మీకు ఇంకోటి ముఖ్యంగా చెప్తా ఉన్నా, మిగతా అమ్మ ఒడిలాగా, చేయూతలాగా, ఆసరాలాగా ఇంటి పట్టాలు కూడా ఎంత మంది ఉంటే అంతమందికి ఇవ్వటం, సమస్తానికి ఇవ్వటం. అదే కాకుండా ఇంకొక గొప్ప వ్యవహారం ఏంటంటే ఇన్ని ఏళ్ల తర్వాత మొత్తానికి ఇవ్వటమే కాకుండా కొత్త కుటుంబాలు ఏర్పడతా ఉంటే అర్హత ఉంటే